కనుచూపు నేరంలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా జనమే ఉన్నారు, వెనకాన కూడా రోడ్డుపై వరకు జనాలే ఉన్నారు. ఆముదాల వలస అదరగొట్టింది. ప్రజాగళమని పిలిపిస్తే ఆముదాల వలస అంతా కదిలి వచ్చింది. కథ ఉందో కథ ఉంది, యుద్ధానికి సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఇక ఇక్కడ ఉన్న డమ్మాబుస్ నేత పని అయిపోయింది. అతని ఆటలు వేషాలు డ్రామాలు 19 రోజులే తమ్ముళ్ళు. మనం కొట్టే దెబ్బకి, ప్రజలు కొట్టే దెబ్బకి ఈ డమ్మాబుస్ ఎమ్మెల్యే ఒరిస్సాకు పారిపోతాడు. అయినా కూడా పారిపోయినా పట్టుకొస్తా. అతని పాపాలు తప్పులు నేరాలు అతన్ని వదిలిపెట్టవు, వెంటాడతాయి. ఏం తమిళ్ళు ప్రజా కోర్టులో శిక్షించాలా లేదా అని అడుగుతున్నా. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి వాడు స్పీకర్ కి అర్హుడా తమ్ముళ్ళు? ఇంకో పక్క మీరు చూసి ఒక అసమర్థ స్పీకర్ గా ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేసి అతను ఒక సైకో, ఇతను కూడా ఒక సైకోగా తయారైపోయి అసెంబ్లీని పూర్తిగా అప్రతిష్ట పాలు చేసిన దుర్మార్గుడు ఈ డమ్మాబుస్ ఎమ్మెల్యే. ఇక్కడ నేను ఎప్పుడూ వినలేదు ఈ రాష్ట్రంలో. ఇప్పటికి నేను మీరందరూ చూస్తే 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను, మళ్లీ ఈసారి అయితే 45 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాను. ఈ రాష్ట్రంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. కానీ ఇలాంటి పనికి మాలిన దద్దమ్మను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. గౌరవం లేని వ్యక్తి, పూర్తిగా అవినీతి పరుడు. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఆముదాల వలసని ఊట్ చేశాడా లేదా ఈ తమ్మి? నేనే చేశాడంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. కడాన ఏ పని జరగాలన్నా ఆయన ఇంట్లో వాళ్ళకు కూడా బంగారు కానుకలు సమర్పిస్తేనే ఆ ఇంట్లో దేవతలు కనికరిస్తాయి, అవునా కదా తమ్ముళ్ళు? ఇంకో పక్క ఇతను అవినీతో ఈ రోజు చూస్తే నాగావళి వంశధార నదుల ఇసుక. ఏం తమ్ముళ్ళు ఆ ఇసుక ఎక్కడికి పోతా ఉంది? మీ ఊర్లో ఇసుక దొరకతా ఉందా అని అడుగుతున్నా. మీ ఊరు ఇసుక విశాఖపట్నానికి వెళ్తా ఉంది, అవునా కాదా? ఈ ఇసుక దొంగ ఎవరు ఎవరు? ఇంకొక పక్క బదిలీలు కూడా స్థాయిని బట్టి 1 లక్ష నుంచి 10 లక్షల వరకు రేట్లు ఫిక్స్ చేసి వ్యాపారం చేసే పరిస్థితి వచ్చాడు. చెప్పేటివన్నీ నీతులు, చేసే పనులన్నీ పూతులు. దుర్మార్గమైన వ్యక్తి నా జీవితంలో చూడలేదు. మళ్లీ చెప్తున్నా, నా దృష్టిలో పడినవాణ్ణి నేనంత ఈజీగా వదిలి పెట్టరని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇంకా ఒకసారి చూస్తే ఈసారి తమిళ్లో ఒకటే విషయం అడుగుతున్నా మిమ్మల్ అందరినీ, ఇక్కడే కోన రవి కుమార్, ఆముదాల వలస బుల్లెట్ అందరూ సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని చూశాను, నాకే కళ్ళు తిరుగుతున్నాయి మిమ్మల్ని చూస్తా ఉంటే. అంతమంది కనపడుస్తున్నారు ఇక్కడ. 45 ఏళ్లుగా చాలా సార్లు వచ్చాను ఆముదాల వలసకి, ఎప్పుడూ చూడని స్పందన. దీనికి కారణం ప్రభుత్వ వ్యతిరేకత, అవునా కాదా? ఎట్టున్నారంటే ఎప్పుడెప్పుడా కసి తీర్చుకోవాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వస్తున్నాడు ఈయన, ఎవరు సైకో వస్తున్నాడు బస్సు వేసుకొని. నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే నీ బస్సు యాత్ర వదిలిపెట్టి ఆముదాల వలసకరా, పబ్లిక్ మీటింగ్ పెడతాం, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు, ఆ తర్వాత ఓటు అడగమని చెప్తున్నా. వాస్తవనా కదా తమ్ముళ్ళు అడుగుతున్నా? బిర్యానీ పెట్టి హాఫ్ బాటిల్ లిక్కర్ ఇచ్చి 500 రూపాయలు డబ్బులు ఇచ్చి మనుషులు దొరకొస్తే ఓట్లు వేస్తారా తమ్ముళ్ళు? ఓట్లు పడతాయా అని అడుగుతున్నా. కాదు, రివర్స్ అవుతుంది, అదే ఈ రోజు జరుగుతా ఉంది. నేను అడుగుతున్నా, ఈ సైకో ముఖ్యమంత్రిని ఉత్తరాంధ్రకు వచ్చావు, ఈ ఉత్తరాంధ్రకు ఏమి చేశావో సమాధానం చెప్పమని క్వశ్చన్ చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరూ అడిగేది, ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చాడా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలకు మంచి నీళ్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహేంద్ర తన ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ని నేను 553 కోట్లు ఇస్తే జగన్ 5 ఏళ్ళలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎక్కడ వేసిన పని అక్కడే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, నేను గానుంటే వంశధార నాగావళి అనుసంధానం పూర్తయ్యేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను.
అది పూర్తి చేస్తుంటే ఆమిదాల వలస బాగుపడేది. నా కళ అది, అది చేయకుండా దుర్మార్గుడు అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు 2,000 కోట్లు ఖర్చు పెట్టాను. జగన్, నువ్వు ఇక్కడికి వస్తున్నావు, ఎంత ఖర్చు పెట్టావని అడుగుతున్నా. నువ్వు పెట్టింది తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. నాకంటే ముందుగా మా తమ్ముళ్ళు నేను ఎప్పుడెప్పుడు సీఎం కావాలా, మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని మా తమ్ముళ్ళు చూస్తున్నారు. తమ్ముళ్ళు జాబు రావాలంటే, జాబు రావాలంటే, అభివృద్ధి జరగాలంటే, అభివృద్ధి జరగాలంటే గంజాయి ఉండాలంటే, మీకు గంజాయి కావాలా అభివృద్ధి కావాలా, గంజాయి కావాలా ఉద్యోగాలు కావాలా? అది మన బ్రాండు, ఇది చిల్లర సైకో బ్రాండు. నేను అడుగుతున్నా ఒకటే క్వశ్చన్, ఉత్తరాంధ్రకు పొడిచానన్నావు, ఏదో చేశా అన్నావు. నేను 2,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఖర్చు పెట్టాను, నువ్వెంత పెట్టావో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఒక రోడ్డు వేసావా అని అడుగుతున్నా, ఒక పరిశ్రమ వచ్చిందా అని అడుగుతున్నా, ఒక కాలేజీ పెట్టావని అడుగుతున్నా. నువ్వు చేసింది ఏముంది? ఇంకా బటన్ నొక్కతా, బటన్ నొక్కతా అని అంటాడు. బటన్ నొక్కడం కాదు, బటన్ నొక్కితే ఎంత ఇచ్చావు, బటన్ నొక్కి ఎంత బొక్కావో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. తమిళ్లో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమంత్రి 10 రూపాయలు ఇచ్చి మనందరినీ మోసం చేసి 100 రూపాయలు దోచేసే దొంగ, గజ దొంగ, బందిపోటు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బాధ ఉంది, ఆవేదన ఉంది. ఈయన వల్ల అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు. నిన్న మీరు చూస్తే కోవూరి లక్ష్మి అని గుంటూరు అమ్మాయి ఢిల్లీకి వెళ్ళింది, ఆడబిడ్డలపైన అరాచకాలతో మనసు బాగా దెబ్బతిని పోరాడింది. ప్రెసిడెంట్ ని, ప్రైమ్ మినిస్టర్ ని, చీఫ్ జస్టిస్ ని కలవాలని ఢిల్లీకి వెళ్లి వాళ్ళు కలవకపోతే దేశ దృష్టి తీసుకురావాలని బొటన వేలు కట్ చేసుకుని ఆ అమ్మాయి త్యాగం చేసిందంటే, ఈరోజు ఆ అమ్మాయి ఒక మాట మాట్లాడింది, నా బొటన వేలు పోయింది గాని నా ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం తిరిగి రాదని అమ్మాయి బాధపడిందంటే, మీకోసరం ఆ అమ్మాయి బొటన వేలు కట్ చేసుకుంది. ఆడబిడ్డలు మీరు ఒకటి ఆలోచించుకోవాలి, రేపు ఇలాంటి వ్యక్తి ఉంటే మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు బయట వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లలకు భవిష్యత్తు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక బందీపోటు దారి దోపిడీ వాడు ఏంటో నాకే అర్థం కాదు. నా జీవితంలో ఎప్పుడు మీద ఎవరి మీద నేను కోప్పడలేదు, మీరందరూ తెలుసు. కనీసం మీరు ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ ని ఎన్ని విషయాలు మాట్లాడతాడో మీరే చూశారు. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి పోలుకుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నెత్తిన రూపాయి పెట్టి ఆక్షణిస్తే కొనేవాడు కూడా ఉండడు, దమ్మిడి కొనేవాళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే సినిమాల్లో ఒక సూపర్ స్టార్ గా బ్రహ్మాండంగా రాణించిన వ్యక్తి, ప్రజా జీవితంలో కూడా ఒక నిజమైన హీరో. అలాంటి వాడిని అవమానిస్తారు, చిరంజీవిని అవమానిస్తాడు, రాజమౌళిని అవమానిస్తాడు. ఎంత అహంభావంటే ఒళ్ళంతా కొవ్వెక్కిపోయింది. ఆ కొవ్వు కరిగించే బాధ్యత మీదేనని మీ అందరినీ కోరుతున్నా. రేపు 13వ తారీఖున ఇది బలుపు కాదు, ఇది వాపని నిరూపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, చేస్తారా మా ఆడబిడ్డని అడుగుతున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, బుగ్గలు సవరించాడు, ఈరోజు వచ్చి పిడి గుద్దులు గుర్తున్నాడు బాధుడే బాధుడు.
ఏ ఒక్క వ్యక్తి అయినా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, చితికి పోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి రెండు కాదు, అన్ని విషయాల్లో నేను ఒక్క విమర్శించడమే కాదు, ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది విమర్శ ఎంత ముఖ్యమో దానికి ఏ విధంగా రెక్టిఫై చేయాలనో అవి కూడా మీకు సమాధానం చెప్తాను. ఈరోజు మేమందరం కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం జట్టు కట్టామంటే అది మా కోసరం కాదు తమ్ముళ్ళు, మీకోసరం, మీ ఉద్యోగాల కోసరం, మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసరం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్లీ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలి. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని నేనేదో విమర్శించడానికే రాలేదు, ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇస్తా. నేను ఒక్క విషయం అడుగుతున్నా, నేను అభివృద్ధి చేశానా లేదా ఈ రాష్ట్రాన్ని మిమ్మల్ని అడుగుతున్నా, నా మీద మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు సైబరాబాద్ నిర్మాణం చేసి